Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. ఈ రోజు ఈ వీడియోలో 33 సైజ్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసరికి మీటర్ పెట్టండి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపున వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొల్చుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 1/3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14 1/3 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 14 1/3 ఇంచుల్ని ఇట్ సైడ్ ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొల్చుకోవాలి. ఆది బ్లౌజ్ తో నడుము లూజ్ ని కొల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొల్చుకోవాలి. అప్పుడే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా కొల్చుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని గట్టిగా ఇలా లాగొద్దండి, లాగకుండా కొల్చుకోవాలి. ఈ చివరకు వచ్చేసరికి కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొల్చుకోవాలి. చూసారు కదా, మనకి నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 33 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 33 ఇంచుల్లో 4వ భాగం అంటే ఫస్ట్ టేప్ ని ఈ 33 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 33 ఇంచుల్లో సగం వస్తుంది. 33 ఇంచుల్లో సగం వచ్చేసి 16.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని ఈ 16.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 33 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. చూసారు కదా, 33 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి నడుము లూజ్ లో 4వ భాగానికి 1.5 ఇంచుల్ని కలుపుకోవాలి. అంటే మనకి నడుము లూజ్ లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 8.5 ఇంచులకి 1.5 ఇంచుల్ని కలుపుకోవాలి. అంటే 9.5 ఇంచులు వస్తుంది. ఈ విధంగా మీరు నడుము లూజ్ని బట్టి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ కలుపుకోవాలి నడుము లూజ్కి, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచుల్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 9.5 ఇంచులకి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు కొంచెం ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. నేనైతే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుము లూజ్ని బట్టి నెక్ షోల్డర్ ఎంత మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి నడుము లూజు 30 కంటే తక్కువ ఉంటే నెక్ షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే 30 పైన ఉంటే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ నడుము లూజు 30 పైన వచ్చింది కదా, అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి ఇలా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ చెంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే అంటే నడుము లూజు 30 లోపల ఉంటే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసరికి 30 పైన ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తో చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ నడుము లూజ్ లో నాలుగో భాగం అంటే ఇంతవరకు ఈ నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంత వచ్చింది 8.5 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 8.5 ఇంచులు ఇక్కడ సరిపోవాలి ఇక్కడ మనం కొల్చుకునేటప్పుడు 1/2 ఇంచి ఖర్చు కోసం వదిలేసి షోల్డర్ ఖర్చు కోసం ఇక్కడి నుంచి ఇలా కొల్చుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్ గా సరిపోయింది ఒకవేళ మీకు ఒక గీత రెండు గీతలు ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి తగ్గకుండా మాత్రం చూసుకోవాలి ఒకవేళ మనకి ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కొల్చుకున్నప్పుడు మనకు ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి అంటే 8.5 ఇంచులు రావాల్సి ఉంటే మనకి 8 ఇంచులే వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ 8.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడైతే కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి ఏక ఏమీ అవసరం లేదండి ఇప్పుడు బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా ఈ నెక్ డౌన్ ఎంత ఉందో కొల్చుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు ఉంది ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచి కలుపుకొని ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచి కానివ్వండి 1/3 ఇంచి కానివ్వండి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా రౌండ్ నెక్ ని డ్రా చేసుకున్నామంటే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి ఈ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలానే ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి డాట్ కోసం ఇప్పుడు ఈ టక్స్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసరికి మనం బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల లోపల ఉంటే ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల పైన ఉంటే డాట్ పొడవు 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడైతే బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 16 ఇంచుల వరకు ఉంది ఇప్పుడు మనం ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు వైపున ఒక 1/2 ఇంచుకి అలాగే ఇటు వైపున ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో డాట్ పొడవు కోసం మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కూడా మార్కింగ్ పడిపోతుంది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అదే విధంగా ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ మీద కూడా మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ప్రతి చోట కూడా ఇలా మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మార్కింగ్ పడిపోవడం వల్ల మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే స్టిచ్చెస్ కూడా స్ట్రైట్ గా వస్తాయి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొల్చుకోవాలి చూసారు కదా మనకి ఈ బ్యాక్ పార్ట్ కి చంక రౌండ్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకుంటే మనకి 9.5 ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ 9.5 ఇంచులు వచ్చేసరికి మనకి హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ వచ్చేసి అంటే ఈ క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి 9.5 ఇంచులు ఉండేలా చూసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి 8.5 ఇంచులు కూడా లేదు అంటే క్లాత్ మనకి సరిపోలేదు అంటే జాయింట్లు ఎక్కువగా పడతాయి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్ని కట్ చేసుకున్నామంటే మనకి 4 జాయింట్లు పడతాయి ఇలా కాకుండా మీరు ఈ ఫోల్డింగ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మనకి 2 జాయింట్లు మాత్రమే పడతాయి మనకి జాయింట్లు తక్కువగా పడాలి అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి
చూసారు కదా ఈ విధంగా ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి 9.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి हैंड पड़व से इक हैंड जॉइंट कनपड़ती कदा जॉइंट दी टेप पेटेको इक्ट वरकू को मन की हैंड पड़व से 6.5 इंचल वे 6.5 इंचल मारकिंग दी इला मार्क्सवाली अलागे पै वेपन खर्चु कोसम 1/2 इंच एक्स्ट्रा मार्क्सवाली इला मार्क्सक तरह इपू इकडी मारकिंग दी एंतो को 6.35 इंचल कदा इपू 6.35 इंचल इट वेपन मार्क्सवाली ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోండి లూజ్ లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కొల్చుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి 7 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ వచ్చేసరికి ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే మనం నడుము లూజ్ లో 4వ భాగం తీసుకున్నాం కదా 8.5 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని చంక లూజ్ కోసం ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా టేప్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే కచ్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మరలా ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచి కిందకి డౌన్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసింది కదా హ్యాండ్ కి ఇప్పుడు హ్యాండ్ యొక్క చంక రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా మనకి కరెక్ట్ గా సరిపోవాలి ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ షోల్డర్ కచ్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కొల్చుకోవాలి ఇలా కొల్చుకునేటప్పుడు మీరు బ్యాక్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి లాగకుండా కొల్చుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గరికి ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా సరిపోవాలి మనకైతే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది అంటే హ్యాండ్ యొక్క చంక రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఒకవేళ మనకి ఇక్కడ తగ్గింది అనుకోండి ఇప్పుడు ఎక్కడ వరకు అయితే అవసరం అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి ఇప్పుడైతే మనకి కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి చూసారు కదా పెద్ద సైజ్ బ్లౌజులకి హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు మనం 4 మడతలు కూడా సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి 4 జాయింట్లు పడతాయి అదే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మనకి 2 జాయింట్లే పడతాయి రెండు జాయింట్లే పడతాయి కాబట్టి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ లోత్ తీయట్లేదండి ఎందుకంటే ఈ జాయింట్లు వేసుకున్న తర్వాత లోత్ తీస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ కటే చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టి కచ్చు కోసం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది మనం ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ గా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ తీసుకోవడం కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ విధంగా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోత్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసరికి షోల్డర్ కచ్చు మార్కింగ్ కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఇటు వైపును కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మనం ఇందులోనే ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఈ 2 ఇంచులు వచ్చేసరికి షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ నెక్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీరు ఆది బ్లౌజ్ తోైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇలా టేప్ తో ఈ సైజ్ బ్లౌజ్ కి వచ్చేసరికి 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 30-30 లోపల ఉంటే అంటే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి 6 లేదా 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి 30 పైన ఉండే బ్లౌజులకి అంటే పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి 7 లేదా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు మీకు షోల్డర్స్ ఏమీ జారవండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపును కూడా 7 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కానివ్వండి 1/3 ఇంచ్ కానివ్వండి ఉండేలా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుతూ రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఇక్కడి నుంచి అంటే మనం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా ఇటు వైపును కూడా 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసింది అలాగే చంక డౌన్ మార్కింగ్ కూడా వచ్చేసింది మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి 5.5 ఇంచులు ఉంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునే ముందు ఇక్కడి నుంచి ఇలా 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి 3-3/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి చిన్న సైజ్ బ్లౌజులు అంటే నడుము లూజ్ 30-30 లోపల ఉండే వాటికైతే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది సరిపోతుంది అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి అంటే మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసరికి 33 ఇంచులు వచ్చింది కదా ఈ బ్లౌజ్ కి అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి డాట్ వెడల్పు వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు వైపున 1.5 ఇంచులకి అలాగే ఇటు వైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులు ఖచ్చితంగా ఉండేలా మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 2.5 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ అంటే ఒకవేళ సన్నగా ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మీరు ఈ డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకుంటాం కదా ఇది వచ్చేసరికి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటేనే మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం
ఈ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి 3.3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ కైతే ఇక్కడ నుంచి 4 ఇంచులకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ కొంచెం షార్ప్ గా కావాలి అంటే 2.3 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు అది కస్టమర్ ఛాయిస్ ని బట్టి ఈ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు मन डाट वडल को मार्क कदा मारकिंग दी कल चूसर कदा मन की मेन डाट वा कदा इप्ड रेडव डाट मार्कोवाली रेडव डाट मार्कने इकड्चे हाफ इंच की इला मार्कोवाली इला मार्क तरह इप्ड इकड्न मैं हाफ इंच की मार्कना कदा मारकिंग दी फोल्डी इला फोल्डको फोल दर टक्स रेडव डाट कोसम इपू टक्स की स्ट्रईट लाइन ड्रा चवाली ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో మనం ఈ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ చంక రౌండ్ దగ్గర ఈ ఎడ్జెస్ ఎక్కడైతే సమానంగా వస్తాయో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కొలుచుకోవాలి 2 ఇంచులు ఉంది ఇప్పుడు ఇదే 2 ఇంచులు ఈ డాట్ కి మధ్యలో ఉండేలా చూసుకొని ఈ మూడో డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఈ మూడో డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ కి స్ట్రైట్ గా అయినా ఉండాలి ఈ మూడో డాట్ వచ్చేసి లేదంటే ఈ రెండు డాట్లకి మధ్యలో ఉండేలా అయినా మార్క్ చేసుకోవాలి అంతే కానీ ఈ డాట్ వచ్చేసరికి ఇటు వైపుకి అంటే ఈ మెయిన్ డాట్ కి ఇటు జరిగేలా మార్క్ చేసుకోకూడదు అలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్ తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ ని కట్ చేసుకునే ముందు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపున కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని చూసారు కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వరకు అయితే ఉందో అంత వరకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి రెండు వైపులా కూడా 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎటు వైపైనా సరే ఒక వైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అంటే ఇటు వైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ల్ని కలిపేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్ట్రైట్ గా రావాలి అంటే చూడండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసరికి ఇలా ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి అంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని మీరు ఇలా క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్ట్రైట్ గా వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ షోల్డర్స్ రెండు కూడా కరెక్ట్ గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదా
మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ షోల్డర్స్ రెండు కూడా కరెక్ట్ గా ఉండాలి అలాగే ఇటువైపు వచ్చేసరికి ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండాలి ఈ ఫ్రంట్ పార్ట్ కి హుక్స్ పట్టి కాజా పట్టి కచ్చు కోసం అలాగే ఇక్కడ చూడండి మనం లోత్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కి ఈ లోత్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి అలాగే ముఖ్యంగా ఇటువైపు వచ్చేసరికి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ కి చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ కి ఎక్స్ట్రా వచ్చేలా కట్ చేసుకుంటేనే మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ జారకుండా ఉండాలి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఇక్కడ నుంచి నెక్ వైపుకి ఒక పావు ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి కనపడుతుంది కదా ఇక్కడ నుంచి ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా ఒక పావు ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయండి అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి మనం రెండో డాట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక పావు ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక పావు ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ కి వచ్చేసరికి మనం ఇక్కడ కచ్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ డాట్ కచ్చు కోసం ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి అంటే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మనం ఈ 1/2 ఇంచ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి వంకలు తిరిగినట్లుగా రాకుండా స్ట్రైట్ గా వస్తుంది అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర కచ్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ 33 సైజ్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్